నాకు ఇష్టమైన మ్యాగజైన్ సూపర్ హిట్. అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో లేదంటే రియల్ న్యూస్తో ఎప్పుడు వచ్చే సూపర్ హిట్ అంటే నాకు ఇష్టం. అంతకంటే ఎక్కువ ఇష్టం బియరాజు గారు అంటే, నాకే కాదు ఇండస్ట్రీలో హీరోలకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరికీ, మనుషులకి లేదంటే మనుషులకు కూడా దగ్గరగా ఉండే మనిషి. ఆయనకి ఇండస్ట్రీ అంటే చాలా రెస్పెక్టు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఎవరి గురించి ఎవరి బర్త్డే చెప్పమన్నా ఆయన ఈ నెలలో ఎన్ని ఉన్నాయంటే మొత్తం అందరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ చెప్తారు. మనిషి లిస్ట్ లేకపోతే ఆడ బర్త్డేలు గుర్తుండే కదా. సో అలాంటి మనిషి అండ్ ఆయన పెన్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడన్నా ఇంటర్వ్యూ ఇస్తే ఏ రాస్తారనో భయం ఉంటుంది మామూలుగా, నేనేం చెప్పిన వాడు వాడే రాస్తారు. సో బిహరాజ్ గారికి ఎప్పుడు చెప్పినా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, ఏ చెప్తే అదే రాస్తారన్న. అండ్ ఈ మధ్య మా ఫాదర్ పోయినప్పుడు చిన్న ఇంటర్వ్యూ ఇస్తే అది ఎంత బాగా రాశారంటే నా బెస్ట్ ఇంటర్వ్యూ. సో నేను దాచుకున్నాను ఆ ఇంటర్వ్యూ. అండ్ ఇవాళ ఈయన ద సూపర్ హిట్ .com అనే వెబ్సైట్ లాంచ్ చేస్తున్నారు. అండ్ మనకున్న లేడీ డైనమిక్ లేడీ డైరెక్టర్ జై గారు అండ్ సో వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో వస్తున్న సూపర్ హిట్ ద సూపర్ హిట్ .com అందరూ బ్రౌజ్ చేయండి. రీల్ న్యూస్ కోసం వెబ్సైట్ చూడండి. చాలా వెబ్సైట్లో రూమర్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి, చిరాకు వేస్తుంది వెబ్సైట్లు చూస్తుంటే. నేను విజయచిత్ర మ్యాగజైన్ మా ఇంట్లో పెట్టుకునేవాడిని. ఆ మ్యాగజైన్లో ఇంటర్వ్యూస్ రామారావు గారి, నాగేశ్వరరావు గారి, కాంతారావు గారి ఇంటర్వ్యూస్ చదివి ఇండస్ట్రీ మీద గౌరవంతో వచ్చాను నేను ఇండస్ట్రీకి. సో ఒక మంచి మ్యాగజైన్ కానీ మంచి వెబ్సైట్ కానీ రన్ చేస్తే దాని ఇంపాక్ట్ చాలామంది మీద ఉంటుంది. సో రాంగ్ న్యూస్లు అయితే రాయొద్దు. రియల్ న్యూస్ ఏదన్నా రాంగ్ న్యూస్ కావాలంటే ఆ గలీజ్ వెబ్సైట్లు ట్రై బ్రౌజ్ చేయండి. మంచి న్యూస్ కావాలంటే ద సూపర్ హిట్ .com. సో మేము అందరం నమ్మే వెబ్సైట్ మీడియాకి యువర్ రిక్వెస్టింగ్. ఈ మధ్య న్యూస్ త్వరగా మనం చెప్పాలనే ప్రయత్నంలో ఏదో ఏదో త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేసి, ఇప్పుడు మొన్న రోబో తాలూ క్లిప్పింగ్స్ ఏవో వస్తే ఒక ఛానల్లో వేస్తారు. సో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు సినిమా తీస్తుంటారు, వాళ్ళ క్లిప్పింగ్లు ఏదో దొరికితే వేసేస్తే ఎలా? నేను అమితాబ్ బచ్చన్ గారితో సినిమా చేస్తున్నాను, ఆ సబ్జెక్టులు ఏదో సీక్రెట్ ఉంటాం. పోక్రీలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ ఉండేది సీక్రెట్. అది తెలిస్తే ఇప్పుడు ఆయన బాంబేలో మ్యాగజైన్లో పెద్ద బాక్స్ కట్టి అమితాబ్ బచ్చన్ ఫోటో వేసి అది రాశాడు. సో దానివల్ల వచ్చేది ఏంటి? సో ఇలాంటి తొందరపడి లేదంటే ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అలాంటి పనులు అయితే చేయొద్దు, ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. 18 ఇయర్స్గా సూపర్ హిట్ నెంబర్ 1 మ్యాగజైన్గా హైయెస్ట్ సర్క్యులేషన్గా ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానికి కారణం ఇండస్ట్రీ నుంచి అందరూ మాకు ఇచ్చిన సపోర్టే. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాగేశ్వరరావు గారు ఇంటి పక్కనే మేము రోడ్ నెంబర్ 10లో ఆఫీస్ పెట్టాం. అప్పుడు ఆయన పేపర్ పెడుతున్నారంటే, ఈ రోజుల్లో పేపర్లు ఎక్కువ కాలం రన్ అవ్వు, జాగ్రత్తగా చూసుకోండి అని ఆయన ఎంతో అడ్వైజ్ ఇచ్చారు. అడ్వైజ్ ఇచ్చి అప్పటి నుంచి కూడా నాగేశ్వరరావు ఎంతగానో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. అలాగే నాగార్జున గారు మాకు విక్రమ్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చి, నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ అందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అట్లాగే పూరి జగన్నాథ్ గారు మాకు ఎప్పటికప్పుడు ఆయన సపోర్ట్ ఇస్తూ మేము ఇంత ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం అయ్యారు. మేము అడగంగానే ఎక్కడ ఏంటి అని వెంటనే వచ్చేసినందుకు ఏమాత్రం ఇది ఆలస్యం చేయకుండా వెంటనే మాకు యాక్సెప్ట్ చేసి నాగార్జున గారు ఎక్కడ ఏంటి ఎక్కడ రావాలి ఎప్పుడు రావాలి అని అడిగారు. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఆయనకున్న బిజీ షెడ్యూల్లో టైట్గా ఉంది యాక్చువల్గా, అయినా కూడా ఆయన అడ్జస్ట్ చేసుకొని వచ్చారు. అలాగే పూరి గారు నిన్న బ్యాంకాక్ నుంచి వచ్చారు, మన ఫంక్షన్ అనగానే ఆయనే ఫోన్ చేసి ఈవినింగ్ ఎన్నింటికి రావాలని అడిగారు. ఇదంతా మా మీద వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి మేము ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటాం. నాగార్జున గారు చెప్పినట్టు ది సూపర్ హిట్ .com రియల్ న్యూస్తో ఎలాంటి రాంగ్ న్యూస్ లేకుండా రన్ చేసి ఆయన ఆశించినట్టుగా ఆయన విష్ చేసినట్టుగా 1 సైట్ చేయడానికి, సూపర్ హిట్ అలాగే 1 చేశాము, సూపర్ హిట్ .com కూడా 1 చేయడానికి మేము సిన్సియర్గా పనిచేస్తామని తెలియజేస్తాం.